గృహ విజ్ఞాన శాస్త్రం గృహోపకరణాలు ఇస్త్రీ పెట్టె సాధారణంగా మనం ఇస్త్రీ చేసిన దుస్తులను ధరిస్తాం మీరు ఎప్పుడైనా మీ దుస్తులు ఇస్త్రీ చేశారా ఇస్త్రీ చేస్తుండగా మీరు ఎప్పుడైనా చూశారా ఇక్కడ ఒక గృహిణి తమ పిల్లల దుస్తులను ఇస్త్రీ చేస్తున్నది దుస్తులను ఇస్త్రీ చేయడానికి వాడే పరికరం పేరు ఇస్త్రీ పెట్టె ఐరన్ బాక్స్ మనం దుస్తులను ఇస్త్రీ ఎందుకు చేసుకోవాలి ఈ ప్రశ్న ఒక గృహిణిని అడుగుదాం నా పేరు ఉమా ఉచ్చల గ్రామం ఖమ్మం జిల్లా బట్టలు ఐరన్ చేయడం ఎందుకు అంటే నీటి కొనడ కోసం మనం వేడి చేయాలి ఎందుకు అంటే బట్టలు సెల్ఫ్లో పెడతాం కాబట్టి క్రీములు చేర్తాయి అందుకని ఇలా చేయడం మంచి పద్ధతి అట్లనే పిల్లలకు కూడా జబ్బులు అలాంటి ఏమీ రాకకుండా మంచిగా ఉంటాయి కాబట్టి చేస్తున్నాం ఈ ఇస్త్రీ పెట్టే పని చేసే విధానాన్ని వివరిస్తున్న రాము ఇది ఐరన్ బాక్స్ అంటే ఈ బాక్స్ కరెంట్ తో నడుస్తది దీంట్లో కరెంట్ తో నడిచినప్పుడు లోపల ఫిల్మెంట్ ఉంటది ఆ ఫిల్మెంట్ హీట్ అవుతది హీట్ అయ్యి ఐరన్ బాక్స్ కింద ఐరన్ కూడా హీట్ అవుతది హీట్ అయినప్పుడు మన ఏ డ్రెస్ తీసుకున్నా ఐరన్ చేసినప్పుడు సాఫ్గా వస్తుంది ముట్టలు లేకుండా నీట్గా వస్తాయి రుద్దాలి రుద్దినప్పుడు నీట్గా వస్తాయి ముట్టలు లేకుండా ఇట్లా ముట్టలు లేకుండా వేసుకున్న బట్టలు వేసుకుంటే నీట్గా మనకి అందంగా ఉంటాయి డస్ట్ లేకుండా క్రీమ్ కీటకాలు చేరకుండా నీట్గా ఉంటాయి అందువల్ల దీన్ని వాడుతున్నాం మేము విద్యుత్ అవసరం లేని ఇస్త్రీ పెట్టెలు కూడా ఉంటాయా విద్యుత్ అవసరం లేని ఇస్త్రీ పెట్టె విద్యుత్ అవసరం లేని ఇస్త్రీ పెట్టెలు ఎలా పనిచేస్తాయో వివరాలు సేకరించి నివేదికను రాయండి విద్యుత్తో పనిచేసే ఇస్త్రీ పెట్టె వాడుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఐరన్ చేసేటప్పుడు అండి ఇలా హ్యాండ్ పెట్టి చూడకూడదు ఎందుకు అంటే మనకు షాక్ వస్తుంది ఐరన్ బాక్స్ లో ప్రాబ్లం ఉంటే షాక్ వస్తుంది అంతేగాని వేరే రకం కాదు అందువల్ల ప్రాబ్లం షాక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం చూడకూడదు ఐరన్ బాక్స్ మనం వాడేటప్పుడు ప్లగ్ కరెక్ట్ ఉందో లేదో చూసుకోవాలి ప్లగ్ లీక్ అనేది ఉండదు ఇక్కడ ప్లగ్ బాక్స్ క్లారిటీ ఉండాలి ఇది ప్లగ్ పెట్టా కదా పెట్టాక ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తాం పవర్ వస్తుంది పవర్ వచ్చేసేది పవర్ వస్తుందంక మనం టైమర్ పెట్టుకొని ఆ వీటి మనం ఏ జాగ్రత్తలను వివరిస్తున్న ఉమా రాము దంపతులు పెట్టుకోవాలి లెవెల్ పెట్టుకోవాలా వీటి ఆ లెవెల్లో వచ్చి అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా ఇంకా పడిపోయింది లెవెల్ లైట్గా పెట్టుకుంటే లెవెల్ ఇంకా ఎక్కువ ఉంటే మళ్ళీ ఆన్ అవుతుంది ఆ టైంలో పెట్టి ఆ టైప్లో పెట్టుకొని మనం ఐరన్ చేయాలా ఈ టైంలో కాలేదో మనం సేఫ్ పెట్టి చూడద్దు ఎందుకంటే ఐరన్ బాక్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే షాక్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ షాక్ వస్తే మనకు ప్రమాదం అవుతుంది ఇది కరెంటును వాడుతున్నాం కాబట్టి మనం జాగ్రత్తగా వాడాలి డీల్ చేయాలి దీన్ని ఇది వీటైనా ఆటోమేటిక్గా మనకి టెంపరేచర్ ఇస్తాడు దాన్ని బట్టి మనం ఏ విధంగా లెవెల్ పెట్టుకోవాలి ఆ లెవెల్ పెట్టుకొని ప్రయత్నం చేసుకోవాలి ఇంక ఇప్పుడు ఆటోమేటిక్గా లైట్ ఆగిపోయింది అంటే లైట్ వీట్ అయింది హీట్ అయి ఏ లెవెల్ వచ్చిందో హీట్ అయిందో ఆ లెవెల్కి వచ్చి ఆగింది మనం ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొద్ది పెంచుకోవచ్చు పెరుగుతుంది మనకి ఏ లెవెల్ కావాలంటే ఆ లెవెల్లో ఉంచుకొని ఐరన్ చేసుకోవాలి ఇప్పుడు ఎవరేజ్ లైట్ ఏ లెవెల్లో కావాలో ఆ లెవెల్లో హీట్ అయింది ఇప్పుడు అందువల్ల మనం ఐరన్ చేస్తున్నాం నీటికి వస్తుంది డ్రెస్ సాఫ్ట్గా ముట్టలు లేకుండా మూల్యాంకనం మనం దుస్తులను ఎందుకు ఇస్త్రీ చేసుకోవాలి ఇస్త్రీ పెట్టే పనిచేసే విధానాన్ని వివరించండి ఇస్త్రీ పెట్టే ఉపయోగిస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి